సాగునీటి అవసరాలు ఎక్కువ, కాలువ సామర్థ్యం తక్కువ. ఇది సోమశిల ఉత్తర కాలువ పరిస్థితి. జలాశయ నిర్మాణ దశలో లక్షల ఎకరాలు సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఉత్తర కాలువ నీటి ప్రవాహం ఆశించినంతగా లేకపోవడంతో ఈ కాలువ కింద పంట పొలాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశ దశలుగా పెంచుకుంటూ ప్రస్తుతం 100 కిలోమీటర్ల పొడవు ఉన్న ఉత్తర కాలువ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమశిల ఉత్తర కాలువ ఆధునీకరణ పనుల కోసం 732 కోట్ల నిధులను మంజూరు చేసి వెంటనే కాలువను ఇప్పుడు ఉన్న స్థితి నుండి రెట్టింపు స్థితిలో వెడల్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి ప్రవాహం ఎక్కువగాను వేగంగాను చివరి ఆయుకట్టు భూములకు కూడా చేరేందుకు ప్రతిపాదించిన ప్రణాళికను ఆచరణ కోసం అధికారులు సిద్దమయ్యారు. ఉత్తర కాలువ ప్రస్తుత అనుకున్న అంచనాల ప్రకారం పనులు పూర్తయితే ఉత్తర కాలువ కింద ఉన్న 100,000 ఎకరాల సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కాలువ ఆధునీకరణ గురించి జలాశయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ ఆధునీకరణ కోసం ప్రభుత్వం కేటాయించిన దాని నిర్వహణకు ఏజెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధులతో పనులను వేగవంతం చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తాము. ఇప్పటి వరకు కాలువ సామర్థ్యం 770 క్యూసెక్ల నీరు మాత్రమే ఉండగా ఆధునికీకరణ పనులు పూర్తయితే రెట్టింపు కెపాసిటీ 1540 క్యూసెక్ల నీటిని తీసుకునే విధంగా రూపకల్పన చేస్తున్నామని, వరదల సమయంలో ఈ కాలువ ద్వారా నీటిని తీసుకుని అనుబంధంగా ఉన్న చెరువులలో నీటిని నింపుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఆధునికీకరణ పనుల వల్ల ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయువుకు నీటిని ఇవ్వడానికి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు ప్రధాన సమస్యగా ఉన్న ఉత్తర కాలువ ఆధునీకరణకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవచూపి 732 కోట్ల నిధులు మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, రిజర్వాయువు పరిధిలో ఉండేవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నేత చల్లా రవికుమార్ రెడ్డి మరియు లక్కు కృష్ణప్రసాద్ తెలిపారు. మన జిల్లా వరప్రదాయని అయినటువంటి సోమశిల ప్రాజెక్టు ఉత్తర కాలువ ప్రస్తుత సామర్థ్యం 740 క్యూసెక్లు మనకి ప్రస్తుతం ఉంది. దీన్ని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందనేదే ఒక ముఖ్య ఉద్దేశంతో రైతులందరికీ కూడా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలా అందరికీ అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 740 క్యూసెక్ల నుంచి ఈ 1540 క్యూసెక్లు పెంచే విధంగా, ఈ ఉత్తర కాలువని ఆధునీకరించే విధంగా 520 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవడం జరిగింది. అదేవిధంగా ఇంకా 120 కోట్ల రూపాయలు మన ల్యాండ్ ఎక్వేషన్ కింద కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ కాలువని ఆధునీకరించి చివరి ఆయకట్టు రాళ్లపాడు వరకు కూడా నీరు సకాలంలో వాళ్ళకి నీరు అందించాలా అనే ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న ఈ 740 క్యూసెక్లు ఉన్నా కానీ దాదాపు 400-500 ఎత్తితేనే ఈ కొన్ని దగ్గరల నీరు పొల్లిపోయే విధంగా ఉండవస్తుంది. ఇప్పుడు రేపు ఈ 1540 క్యూసెక్లు మనకు పెంచిన దాని వలన ఈ మొత్తం ఆయకట్టు అందరికి కూడా సకాలంలో ఆయకట్టు కింద ఉండే చెరువులన్నిటి కూడా సకాలంలో నీరు మనం అందించగలుగుతాము, పంటలు కూడా సమృద్ధిగా పండించుకోగలుగుతారు. ఈ కాలువను ఈ ఆధునీకరించినందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున, ఈ రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. 1985 సంవత్సరంలో పూర్తి కాబడి 100,000 ఎకరాలకు సాగుదలకు అన్నదాతలకి అన్నపూర్ణగా కలిసి వచ్చినటువంటి ప్రాజెక్టు మన సోమశిల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఉత్తర దక్షిణ కాలువలు ఉండి కూడా కాలువల వెంబడి ఉండేటువంటి చెరువులు కూడా నిన్నని పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వం ఈ మధ్య 700 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించడం నెల్లూరు జిల్లా ఉత్తర కాలువ ప్రాంత రైతులు సంతోషాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో 350 క్యూసెక్లు నీళ్లు వదిలినప్పటికీ నీళ్లు ఆ కాలువ తీసుకోబోయేటువంటి వైశాల్యం లేక పొంగిపోయి నిరుపయోగంగా మారిన పరిస్థితిని మనం ఈ 35 ఏళ్లలో చూడవచ్చు. ఈ 700 కోట్ల రూపాయలతో 70,000 ఎకరాల వరకు ఆయకట్టు పెరిగే అవకాశం ఉందని రైతులు సంతోషపడుతున్నారు. ఈ కాలువ పునర్నిర్మాణం వలన రాళ్లపాడు చెరువు కూడా ఎక్కువ వస్తి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు కింద డ్యామ్ కింద ఉత్తర కాలువకు ఆధునిక
ప్రభుత్వం 632 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 632 కోట్లు కూడా ఈ సంవత్సరం మొదట్లో టెక్నికల్ శాంక్షన్ చేసి ఏజెన్సీలు కూడా ఫిక్స్ చేసినారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఉత్తర కాలువ మనకి ఇప్పటి వరకు 770 క్యూసెక్లు మాత్రము డ్యామ్ దగ్గర డ్రా చేసేవాళ్ళము. ఇప్పుడు 770 క్యూసెక్లను 1540 క్యూసెక్లకు డబుల్ డిశ్చార్జ్ చేసి ఆ డిశ్చార్జ్ని వరదల సమయంలో సోమశిలకు వరదలు వచ్చే టైంలో కాల వెంబడి ఉండే 100 కిలోమీటర్ల వెంబడి ఉండే చెరువులకు అన్నింటికి నింపడము, మొత్తం దీని కింద 101,500 ఆయకట్టు ఉండగా 10,000 లిఫ్టుల ద్వారా అడిషనల్గా ఆయకట్టు ప్లస్ 40,000 ఎకరాలు రాళ్లపాడకు ఇచ్చే విధంగా ఈ నిధులను వాడుకునే దానికి ప్రభుత్వం అనుమతించింది. దీనివల్ల అదనంగా 10,000 ఎకరాలు లిఫ్ట్ స్కీముల ద్వారా ఇంతకుముందు కాలువ కింద కవర్ కానటువంటి ఆయకట్టును కూడా డెవలప్ చేసేదానికి రూపకల్పన చేస్తున్నాము. రాళ్లపాడకి ఇంతకుముందు ఓన్లీ 120 క్యూసెక్లు ఇచ్చేవాళ్ళము, లాస్ట్లో ఇప్పుడు దాన్ని 600 క్యూసెక్లు పెంచి వరదల సమయంలోనే రాళ్లపాడ రిజర్వాయర్లకు 1.5 టీఎంసీ ఇచ్చే విధంగా ప్రణాళిక పెట్టినాము. ఈ ప్రణాళిక 3 సంవత్సరాలు శాంక్షన్ అయింది. 3 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రస్తుతం 23 నుంచి 52 వరకు పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ 3 ఏళ్లలో ఈ మొత్తం పని అంతా అయిపోయేసి రాళ్లపాడు కానీ మనం అనుకున్న విధంగా కాలువ